ప్రభువైన యేసు నామములో ప్రతి ఒక్కరికి వందనములు తెలియచేస్తున్నాం. మరియు విజయవాడ కృష్ణలంక ఇండియా పెంతకోస్తు దేవుని సంఘ సభ్యులకు నా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. మనందరికి తెలుసు, మరి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ వినాశనకరమైనటువంటి వైరస్ విజృంభిస్తూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రధాని గారు లాక్డౌన్ ప్రకటించారు. అందుచేత మరి గుంపులుగా సమూహాలుగా కూడుకోకూడదని చెప్పి ప్రభుత్వం వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ కారణం చేత ఈ వారం శుక్రు, శని, ఆది ఈ మూడు దినాలు చర్చిలో ప్రార్థనలు ఉండవు. అయితే యథావిధిగా శుక్రవారం సాయంత్రం 6:30కి, శనివారం సాయంత్రం 6:30కి, ఆదివారం ఉదయం 8:00 ఆదివారం సాయంత్రం 6:00 యథావిధిగా ఆరాధనలు, ప్రార్థనలు ప్రారంభమవుతాయి. అయితే దయచేసి ఎవరు కూడా మందిరం దగ్గరికి రాకూడదని దైవజనునిగా తెలియచేస్తున్నాను. ఎవరి గృహాల్లోనే వారు ఉండి శుక్రు, శని, ఆది యథావిధిగా టైం ప్రకారం మీరు కుటుంబాలతో సహా సిద్ధపడి మీ గృహాల్లోనే కూర్చొని లైవ్లో దేవుణ్ణి ఆరాధించాలని, మాతో కలిసి దేవుణ్ణి మయంపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ పేరు ఇండియా పెంటికోస్టల్ చర్చ్ కృష్ణలంక విజయవాడ. ఫేస్బుక్ పేజ్ ఐపీసి కృష్ణలంక విజయవాడ. ఈ ఛానల్స్లో మీరు చక్కగా సమయానికి సిద్ధపడి మాతో కలిసి దేవుణ్ణి ఘనపరచాలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి ప్రజలు ఎంతో భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వినాశనకరమైనటువంటి తెగులు విజృంభించకుండా దేవుడే ప్రతి ఒక్కరిని కాపాడునట్లు, ఈ దారుణమైనటువంటి వైరస్ని ప్రభువే అరికట్టి నాశనము చేయనట్లు, దేవుడే ప్రజలందరినీ భద్రపరచునట్లు మనం ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ప్రభుత్వం వారు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అధికారులు, డాక్టర్లు, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎవరి ప్రయత్నాలు, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారు. అయితే విశ్వాసులు, క్రైస్తవులు ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. తిమోతి పత్రికలో మనం చూస్తాం, మాన్యత కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించాలని లేఖనాల్లో వ్రాయబడింది. ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియచేయాలని బైబిల్ మనకు తెలియచేస్తుంది. అందుచేత ఆ వాక్యానికి లోబడి మనమందరం కూడా ప్రజల క్షేమం కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, ముఖ్యమంత్రులు, గవర్నర్ల కొరకు, పరిపాలకులందరి కొరకు మన భారముతో ప్రార్థించబద్ధులమై ఉన్నాం. దయచేసి మాతో అందరూ కూడా సహకరించి లైవ్లో దేవుణ్ణి ఘనపరచాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.